సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొల్లి సాంబాపూర్తి మాట్లాడుతూ, విజయనగరం జిల్లా కొమరాడ మండలం కల్లికోట పంచాయతీ పాత కల్లికోట గ్రామానికి చెందిన 20 కూరకూల కుటుంబాలకు వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని తెలియజేశారు. గత 5 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు నాగావళి నది ఉధృతంగా ప్రవహించడం జరిగింది. ఎక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్ళారు కదా ఒక రంగు మాట తిరిగి ముంచి విజయనగరం జిల్లా కొమరాడ మండలం కల్లికోట పంచాయతీ పాత కల్లికోట గ్రామంలో నిర్వాసి గ్రామాలైన పోరాకుల కుటుంబాలు జీవిస్తున్నారు. ఈ కుటుంబాలకు గాను 20 సెంట్లు 30 సెంట్లు భూమి ఉన్నది. ఇది వీళ్ళు క్యాబాజీ మిగతా పంటలు పండించుకొని జీవనం గడుపుతున్నారు. గత 5 రోజులుగా కురిసిన వర్షాల వల్ల నాగావళి ఉధృతిగా ప్రవర్తించడం వల్ల వీళ్ళు పండించిన క్యాబాజీ పూర్తిగా నేలమట్టమైంది. దీంతో పొరదాయి పూర్తిగా కుళ్ళిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికి కూడా నీరు క్యాబాజీ మొక్కలపై ప్రవహిస్తున్న అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు. వీళ్ళు కరువు పేదవాళ్ళు కాబట్టి వెంటనే అధికారులకు స్పందించి క్యాబాజీ ఏదైతే నష్టమైందో పూర్తయిన నష్టపరిహారం చెల్లించాలి. ఈ కూరగాయల కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని ఎండ్ల భవిష్యత్తులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం. నా పేరు కొల్లి సామూర్తి, సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొమరాడ.